Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. హమ్మయ్య ఆ మంత్రి రాజీనామా చేశాడు. టీడీపీ ఫుల్ హ్యాపీ. రాజకీయాల్లోనే కాదు, జీవితంలో కూడా ఆశలు ఆనందాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి, మనకి పదవి ఏదైనా దక్కితే ఫుల్ హ్యాపీ. రెండవది, మన శత్రువుకు పదవి దక్కకపోతే దానికి రెట్టింపు హ్యాపీ. ఇక ప్రత్యర్థి పార్టీలలో కొరకరాని కొయ్యలుగా ఉన్నవారి ప్లేస్ తారుమారైతే ఆ ఆనందం చెప్పనలవి కాదుగా. ఇప్పుడు టీడీపీలో అలాంటి చర్చ జరుగుతోందా అంటే డౌట్లు అయితే ఉన్నాయి. టీడీపీలో పుట్టి అక్కడ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీలోకి వచ్చిన కొడాలి నాని మంత్రి అయ్యాక ఏకంగా చంద్రబాబును చిన్నబాబును టార్గెట్ చేసుకుని మరీ కామెంట్స్ చేస్తూ వచ్చారు. ఆయన బిగ్ సౌండ్కి రియాక్ట్ కావడం తప్ప టీడీపీ నుంచి అంతకంటే ఏమీ పెద్దగా లేకుండా పోయింది. టీడీపీని విమర్శించాలి అంటే కొడాలి నాని మాత్రమే అన్న పేరైతే తెచ్చుకున్నారు. కానీ ఆయన మీద బూతుల మంత్రి అన్న విమర్శలు కూడా అదే టైంలో వచ్చాయి. ఇక పదవి చివరి రోజులకు వచ్చిన చిన్నబాబు మీద ఛాలెంజ్ చేసి కొడాలి మళ్ళీ వారికి కన్నెరయ్యారు. ఇంతలా కొడాలి నాని జగన్ క్యాబినెట్లో వెలిగాక తాజాగా మిగిలిన వారితో పాటు రాజీనామా చేసిన వారిలో ఉన్నారు. మరి ఆయన మాటల్లోనే తీసుకుంటే కొందరు మాత్రమే పాతవారు రిపీట్ అవుతారని చెప్పారు. మరి తన పేరు ఉంటుందా లేదా అన్నది నాని గట్టిగా చెప్పలేదు. ఇక నానిని తిరిగి తీసుకుంటారా అన్నదైతే ఎవరికి తెలియదు. ఒకవేళ తీసుకుంటే అది జగన్ రాజకీయ ఎత్తుగడగానే చూడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కొడాలి నానిని తీసుకోరాదని ఆయన మాజీగానే ఉండాలని టీడీపీ వర్గాలలో వినిపిస్తున్న మాటగా ఉందట. నాని జస్ట్ ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా ఉండాలని వారు కోరుకుంటున్నారు. అయితే ఇది రాజకీయం, కాదంటే అవునవుతుంది, అవునంటే కాదవుతుంది. ఇప్పుడు మాజీ అయినా మరో 4 రోజుల్లో నాని మంత్రిగా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి కృష్ణాజిల్లా రాజకీయాలలో కొడాలి నాని టాపిక్ హైలైట్ అవుతోంది. ఆయన మాజీగానే ఉంటారా లేదా అన్నది చూడాలి మరి.